కొనుగోలు మైసమ్మ టెంపుల్లో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. గతంలో మీ అందరు తెలుసు ఆనాడు కూడా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు పార్టీ మారిన ఆనాడు బీజేపీలో పోయినా ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చినా ఒకే ఒక లక్ష్యం ప్రజాస్వామ్యం నిలబడాలి. ఈ తెలంగాణ ఒక కుటుంబం కోసం రాలేదు, కేసీఆర్ కోసం రాలేదు, బడుగు బలహీన వర్గాల కోసం వచ్చింది. ఏ రోజైతే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని వేసిండో ఆ రోజే నా పోరాటం స్టార్ట్ అయింది. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ ని గడ్డ దింపేంత వరకు నా పోరాటం ఆగదు. అందులో భాగంగానే మళ్ళీ నేను కాంగ్రెస్ లోకి వచ్చిన తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ 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 అంటుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకుంటామని చెప్పి, సోనియా గాంధీ రుణం తీసుకుంటామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకతాటి మీదకి వచ్చిండు. అందుకనే భారతీయ జనతా పార్టీలో నాకు గౌరవం ఇచ్చినా సరే, పదవులు ఇచ్చినా సరే, నేను తెలంగాణ సమాజం కోసం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. తెలంగాణలో కుటుంబ పాలన పోయి అవినీతి రాజ్యం పోయి ఒక ప్రజాస్వామ్యం రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి మళ్ళీ ఒక అడుగు వెనుకకేసి మా మునుగోడు నియోజక ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో పార్టీలో చేరిన వెంటనే కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని, కాంగ్రెస్ పార్టీ రక్తం నాది అని చెప్పి ఒక సంవత్సరం పాటు పార్టీ దూరమైనా సరే మన బిడ్డ ఇంటికి వచ్చినట్టు తెలంగాణలో అని చెప్పి నాకు టికెట్ ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మునుగోడు ప్రజల నమ్మకం మీద మళ్ళీ మునుగోడు ప్రజలు నన్ను ఆశీర్వదించి ఈ మునుగోడులో మళ్ళీ నన్ను గెలిపిస్తారని చెప్పి పూర్తి నమ్మకంతో రేణుక మన ఆందోళన మైసమ్మ ఆశీస్సులు తప్పకుండా గెలుస్తానని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ.